మానవత్వం చాటుకున్న జ్ఞాన సరస్వతీదేవి ట్రస్ట్ పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అమ్మా నాన్న చనిపోయారు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు ఆ విద్యార్థులు ఆ పరిస్థితి చూసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ వెంటనే తన మిత్రుడు వెంకట సుబ్బయ్యకు తెలిపి నెలకు సరిపడా 25 కేజీల బియ్యం 10 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు రాజేష్ ట్రస్ట్ ప్రతినిధి పోలయ్య తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు యనమల శ్రీనివాస్ ఇటీవల కాలంలో పూర్మల పట్టణం బందిగోడ చెందిన గురుప్రసాద్ వ్యక్తికి ఆ ఇంటర్మీడియట్ సెకండరీ అయిపోవడం జరిగింది వాళ్ళ నాన్న ఈ మధ్యనే ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది వాళ్ళ అమ్మ అప్పటి 10 ఇయర్స్ బ్యాక్ చనిపోవడంతో వాళ్ళ పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ బతుకు జీవనం సాగిస్తున్నారు ఆ విషయం నేను తెలుసుకున్న మేము మా ట్రస్ట్ మెంబర్స్ మా ప్రతినిధులు కూడా ఈ అబ్బాయికి ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇచ్చేదానికి మేము ముందుకొచ్చాము దాత అయినటువంటి వెంకట సుబ్బయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండరీ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి ఏం చదువుకున్నా అగ్రికల్చర్ బీఎస్సీ కానీ లేకుంటే బీఫార్మసీ కానీ ఫార్మడీ కానీ ఏ చదువుకు పై ఉన్న స్థాయికి కూడా స్పాన్సర్లకు వచ్చినారు ముందుకు వచ్చినారు వేణు వాళ్ళ మిత్రబృందం తర్వాత వచ్చేసి ఇంకా కొంతమంది దాతలు వచ్చారు ప్రతి నెల ఈ నెల దాత ఏబిఎస్ గారు అట్లా పోతే వీళ్ళ తమ్ముడు 10th అయిపోయింది డిప్లొమా కానీ పై ఉన్న స్థాయి ఇంటర్మీడియట్ కానీ ఏ చదువు చదువుకున్నా కూడా ఇతనికి స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు మేము ముందున్నాము ఇంకా ఉద్యోగం ఇతను ఏమైనా ఉద్యోగం కూడా అప్లై చేపించి దానికి కూడా మేము వస్తూ కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం ఇలాంటి పిల్లలు ఎవరికైనా అనాథ తల్లి కానీ లేని పిల్లలుంటే మాకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా మా నెంబర్ 9010526926 కాల్ చేయండి ఇలాంటి పిల్లలుంటే మనకు వివిధ పత్రికల ద్వారా ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇలాంటి పిల్లలు మాకు తెలియజేయాలని నేను కోరుచున్నాను నాది పంజాకోట వేది సార్ పూర్వం వెళ్ళా నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ నాది ఏమన్నా నాకైతే ఇంట్లో అమ్మ నాన్న ఎవరు లేరు ఇద్దరు చనిపోయారు నాన్న వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు అమ్మ వచ్చేసి 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది అంటే ఇంకా బతుకు జీవనాధారం అనేది ఇంట్లో ఇల్లు అయిపోయింది దీనివల్ల ఇప్పుడు సీనన్నని కలిసాను నేను అన్న వచ్చి అడిగాడు ఇట్లా ఎలా చేస్తున్నారు ఏమని వీళ్ళు ఇప్పుడు ట్రస్ట్ కింద నాకు హెల్ప్ చేస్తున్నారు సార్ సర్కులు ఇప్పడం అన్నీ చేస్తున్నారు నెల నెలకి నన్ను ఇంకా స్టడీస్ కూడా హైయర్ స్టడీస్కు అన్నీ అంటే ముందు చదువులకు అన్నీ చేస్తానని చెప్పాడు అది నేను వాళ్ళ ఆశయాల వరకు నేను జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను సార్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.